తెలంగాణ ప్రభుత్వం ఇవాళ శాసనసభలో 2024-25 సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ప్రతిష్టాత్మక పథకాలు, 6 గ్యారంటీలకు నిధుల కేటాయింపు, సబ్సిడీలు, అప్పుల కిస్తీల చెల్లింపు, ఉద్యోగుల వేతనాలు వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని దాదాపు 2.8 లక్షల కోట్ల నుంచి 2.9 లక్షల కోట్ల రూపాయల మధ్య బడ్జెట్ను రూపొందించినట్లు తెలిసింది. అటు అసెంబ్లీలోని కమిటీ హాల్లో జరగనున్న భేటీలో బడ్జెట్కు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. రాష్ట ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. శాసనసభ మండలిలో కూడా మంత్రి దుద్దిల్లి శ్రీధర్బాబు బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఇకటు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో ఇవాళ తొలిసారి అసెంబ్లీకి రానున్నారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ లాబీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ కు కేటాయించిన ఛాంబర్లు ఎలాంటి మార్పులు ఉండవు అని అసెంబ్లీ వర్గాలు తెలియజేశాయి. గతంలో కేటాయించిన ఛాంబర్ను ఉపయోగించాల్సిందే అని స్పష్టం చేశాయి. ఇక కేసీఆర్ కు ఇరుకైన ఛాంబర్ కేటాయించారని, తమ నేతను అవమానపరిచే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మరొకవైపు మండలిలో దుద్దిల్లబా శ్రీధర్బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, బడ్జెట్లో ఏ అంశాలకు సంబంధించి ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంటుంది? మరొకవైపు ప్రతిపక్ష నేత కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీకి రాబోతున్నట్లుగా తెలుస్తా ఉంది, ఏంటి ఆవిరాలు? గుడ్ మార్నింగ్ నేను. మొత్తానికి మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్కి మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటుగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఇతర ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా మంత్రివర్గానికి బడ్జెట్ ప్రవేశపెట్టబోయేటువంటి పద్ధతులను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏ ఏ శాఖకు ఎంత మేరకు కేటాయించారు, కేటాయింపులు ఏ విధంగా జరిగాయి, భవిష్యత్తులో వీటి ఖర్చులు ఏ విధంగా ఉండబోతున్నాయి, తదితర అంశాలన్నింటిపైన కూడా మంత్రివర్గ సమావేశంలో కులంకుశంగా చర్చించి ఆ తదనంతరము మంత్రివర్గం అంతా కూడా దీనికి ఆమోదముద్ర వేస్తుంది. 12 గంటలకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు ఏకకాలంలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత 12 గంటలకి 2 ఉభయ సభల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఇప్పటికే విద్య, వైద్యం, ఆరోగ్యంతో పాటుగా వెల్ఫేర్ స్కీమ్స్కు రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి అనౌన్స్ చేసినటువంటి 6 గ్యారంటీ స్కీములను పక్కగా అమలు చేయాలంటే అందుకోసం 1,00,00,000 రూపాయలు నిధులు అవసరం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పూర్తిస్థాయి బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఫిబ్రవరిలో 1 అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అప్పుడు 2,70,000 కోట్లు వివిధ రంగాలకు కేటాయింపులు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చూపించింది. ఈసారి పొలుస్థాయి బడ్జెట్ చూపించినటువంటి నేపథ్యంలో కొన్ని శాఖలకు ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు జరిపినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే భవిష్యత్తులో మిగతా 4.5 సంవత్సరాలంతా కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ అంతని కూడా అలకేట్ చేయాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా గడిచిన 2 నెలల కిందట ఆర్థిక శాఖ మంత్రి, ఇటు ముఖ్యమంత్రి నేరుగా వివిధ శాఖలతో వేరువేరుగా రివ్యూలు, సమీక్షలు, సమావేశం ఏర్పాటు చేశారు. ఆయా శాఖలు ఇచ్చినటువంటి ప్రతిపాదనలకు అనుగుణంగా ఈ బడ్జెట్ అంతా కూడా రూపొందించబడిందని చెప్పేసి ఒక ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈసారి దాదాపు 2,90,00,000 కోట్ల వరకు బడ్జెట్ ప్రతిపాదన ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందులో విద్య, వైద్యం, ఆరోగ్యంతో పాటు మిగతా వెల్ఫేర్ స్కీమ్స్కి ఎక్కువగా కేటాయింపులు జరిగినట్టు తెలుస్తుంది. ఇక వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి 32,000 కోట్లను రుణమాఫీ కిందట విడుదల చేయాలని చెప్పేసి కూడా భావించింది. అందులో 10,000 కోట్ల వరకు ఇప్పటికే ఖర్చు చేసి దాదాపు 12,00,000 మంది రైతాంగానికి లబ్ధి చేకూర్చింది. మిగతా వారందరికీ కూడా దశల వారీగా 150,000 రూపు కొంతమందికి, మిగతా 2 లక్షల లోపు కొంతమందికి కూడా 15వ తేదీలోగా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు 32,000 కోట్ల ఆర్థిక నిధుబాటులో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఆలోచించి దానికి సంబంధించిన విషయంలో ఒక పూర్తి స్థాయి స్పష్టతను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉంచుకుంది. ఇక ఇవాళ ప్రవేశపెట్టబోతున్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో, ఈ బడ్జెట్కు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ముందు చేసి చూపించే ప్రయత్నం చేసింది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి దాదాపు 50,000 కోట్ల
కోట్లలో కనీసము ఒక రూపాయి కూడా కేటాయించలేదు. ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పులు తీసుకుంది. తీసుకున్నటువంటి అప్పులు దాదాపు 600,000 కోట్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నట్టు చూపించినటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటన్నింటిని కూడా అధిగమించి పూర్తి స్థాయి సంక్షేమ పథకాల దిశగా ప్రభుత్వం నడపాలంటే కనుక దాదాపు 2,90,000 కోట్లతో ఈ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ మేరకు పదులన్నీ కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైన చాలా అంచనాలు అయితే నెలకొన్నాయి. దీంతో పాటుగా ఆ ప్రతిపక్ష హోదాలో మొట్టమొదటిసారి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి పదేళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ అంశాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇవాళ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేసీఆర్ ప్రతిపక్ష లీడర్ హోదాలో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోయేటువంటి సందర్భంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రసంగాన్ని అంతా కూడా విని వెళ్ళిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా 12 గంటలకు ఉభయ సభల్లో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోయేందుకు పూర్తి స్థాయి రంగం సిద్ధమైంది. కాసేపట్లో అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం భేటీ కూడా కాబోతుంది.